ప్లాన్ కింద ముగ్గురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు యాక్చువల్లీ టైటిల్ కేలదని హలో సార్ పట్టించుకోరా ఎందుకు పట్టించుకోం సార్ మీరు హీరోనా ఇందులో నేను నా సార్ మరి హీరోయిన్ పక్క ఇక్కడ కూర్చోరు డైరెక్టర్ కూర్చోలేడా సార్ పక్కన హీరోయిన్ పక్కన ఓకే హైట్ పర్సన్ హో 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 ఇంత గ్లామరస్ ఉండి నువ్వు ఇక్కడ తేలినావా చెంబల్గూడలో ఉంటావు ఆడ పుష్పక అన్న లెక్క ఉంటావు ఎవరింట్లోనో ఫీనికి వెళ్తే కానీ ఇడికి రావాను డ్యూటీ కదా తెలియదు డ్రెస్ చేసావు అంటే నువ్వేయంగలేదు నేను వేసి తప్ప 100% వేసుకో సార్ ఎనీ డే నాకే ఇంకా బట్టలు తక్కువ పడతాయి తెలుసా ఏ ఒకటే అవుతాయి నీ కాస్ట్యూమ్ నీకేం కొంచెం వస్తుంది అంటే నీకు ఒకటే దాంట్లో నాకు 1.5 అవుతుంది అవును అంతా అయితున్నావు బేసికల్ నా దగ్గర నుంచి వస్తుంది పోలీస్ జాబ్ అట్లా ఎఫర్ట్ రీచ్ పడేయద్దు చెప్పలేం ఎంత చిన్న బుల్లెట్ ఇంతే ఉంటుంది దిగింది అనుకో కథం అయిపోతుంది మస్తు సార్లు కోపం వచ్చింది మీద అరే మొన్నటికి మొన్న ఇరు ఫాస్కల కూడా అట్లనే వచ్చిండు మనం 40 ని వల్కరియకపోతే బాగుండదు కానీ మీట్ ఆగు కెన్ ఐ టచ్ ఇదేమన్నా ఘాటు పడ్డదా నెత్తురేం లేదు బ్లడ్ నీయే పూరా బ్లడ్ హోగయా బాడీ మే దేకా ఇంటరాగేషన్ కర్నే కి ఆయా మే డైరెక్ట్ కర్ సాఫ్ మే బయట నీకు తెలంగాణ వస్తుంది కానీ నువ్వు మాట్లాడవచ్చు కదా కానీ హీరోయిన్ చూస్తుంటే ఆ ఫ్లేగర్ కు దూరం పోబుద్ది అయితే లేదు మంచి సెంట్ కొట్టింది దోమలు ఎక్కువ ఉన్నాయా దోమల కోసం మచ్చికెళ్ళి అట్లా చేయద్దు కదనే టీజింగ్ ఏందో అజయ్ అన్న వీళ్ళిద్దరు కలర్ మ్యాచింగ్ భలే కుదిరింది అవును యా ఎగ్జాక్ట్లీ కలర్ ఫీలింగ్ తో తీసుకున్నావే అది మాకు కూడా తెలిసిందే మేము చూసినాం కానీ ఫస్ట్ అయితే మీ ఇద్దరు తోలు సేమ్ సేమ్ ఉన్నది అజయ్ అన్న అంటే జర్ర నా కలర్ ఉన్నాడు అంటే రౌడీ గుండె గాళ్ళకి ఇదే సెట్ అవుతుంది ఇదే కరెక్ట్ లేకపోతే ఆస్తుకు మంచిగా ఉండదు అవును గ్లామర్ గుండె ఎట్లా అట్లా కాదు పోలీసులకు కూడా కలర్ సూపర్ సెట్ అవుతుంది అయినా నువ్వు డ్యూటీలో ఉండి అన్ని మాట్లాడొచ్చా చెప్పి ఏం మాట్లాడుతున్నావు కొద్దిసేపు చిల్ టైం ఓకే చిల్ టైం ఓకే మన ఇప్పుడు అంటే కొంచెం మఫ్టీలు ఉన్నట్టే అనుకో మఫ్టీ అంటే డ్రెస్ మఫ్టీ అంటే డ్రెస్ వేరే ఉంటుంది నార్మల్ ఉంటుంది ఓకే కొంచెం మెంటాలిటీ ఏరి ఉంది ఇప్పుడు ఇప్పుడు హీరోయిన్ మాట్లాడతాం అజయ్ అన్న నువ్వు అంటే పెద్దోనివే ఆల్రెడీగా తెలుగులో సూపర్ హిట్ నువ్వు కత్తి పట్టినావు అంటే ఖచ్చితంగా హీట్ అవుతుంది అది అన్న తెలుగులోనే కాదు అన్ని చోట్ల అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు మనదంటే 3-4 భాషలలో పోతుంది కదా సినిమా తమిళనాడులో పోతుంది ఇంకా ఏమిట్లా అన్ని లాంగ్వేజెస్ వెళ్ళిపోతున్నాయి తెలుగు తర్వాత ఎటు డబ్బింగ్ చేస్తున్నారు ఈ మధ్య మన సినిమా తెలుగులో చక్రవ అంటే మూడు ఊట్లలో వస్తుంది అనుకుంటున్నాను నేను తెలుగులో అంటే మరి డబ్లింగ్ బుజ్జేమో అక్కడ కదా నార్కోవ్ ఇండియన్ కదా నార్కోవ్ ఇండియన్ హాఫ్ నార్కోవ్ ఇండియన్ హే నార్కోవ్ ఇండియన్ నార్త్ ఇండియన్ నహీ నహీ ముంబై సే హూ నా నార్త్ ఇండియన్ నహీ నార్త్ మే కహా దేశ్ మే హా మేరా కు నార్త్ సైడ్ మే ఏ హైదరాబాద్ కు నార్త్ నార్త్ అచ్చా హా హైదరాబాద్ సే రవత ఆఫ్ కోర్స్ అచ్చా అచ్చా లగా మేరా కు ఆఫ్ కా ఫర్ ఫట్ల మీన్స్ మగర్ బీచ్ మే మర్ జాతే నా ఓ బ్లేమ్ హిమ్ ఇన్కే కారణ ఇంత మంచి ఫిల్లన్ జంపేస్ ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పకూడదు కానీ మళ్ళా ఊతు డిస్పాయింట్ అయిపోతారు ఎందుకంటే అబ్బా హీరోయిన్ బతికి లేదంట ఇప్పుడు అది చెప్పకూడదు కానీ థ్రిల్లర్ సినిమా కదా కొన్ని కొంచెం బోత్ ఫేమసే ఓ ఇన్స్టాగ్రామ్ మే ఆర్ యూట్యూబ్ మే బోత్ కర్తేనే హాన్ జీ నాట్ ఓన్లీ మే మన సోనీలో సీరియల్ కూడా చేస్తుంది చాలా
वीरोइन बोले तो सीरियल में दो एक्सप्रेशन दो डायलॉग बस होते एक दिन को, मगर इसमें ज्यादा रहते ना, कैसा लगा आपको? बहुत अच्छा लगा, बहुत 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 अच्छा लगा। इतना ही बहुत अच्छा लगा? इतना ही नहीं, नहीं और ज्यादा अच्छा लगा। इससे भी अच्छा लगा। नहीं बोलने की ज्यादा रहते ना, कैसा डायरेक्टर साहब? नहीं, आई यूज टू मेमोराइज द लाइंस एंड एवरीथिंग, और मुझे ट्रांसलेटेड स्क्रिप्ट भी आती थी जब मुझे पता चलता था मैं क्या बोल रही हूँ, एंड वो सारे वर्ड्स मैं याद कर लेती थी, सो दैट यू नो लाइक माय लिप सिंग इज ऑन पॉइंट जब वो डब भी हो रहा है तब भी। तो मैंने सारी लाइंस याद की थी, बट ऑफकोर्स वो अनाउंसिएशन लाइक प्रोनाउंसिएशन बहुत अलग होता है आपका, बहुत फास्ट बोलते हो आप लोग, तो मैं स्लोली बोलती थी, तो यस मैं याद कर लेती थी सारे डायलॉग। लेंथ डायलॉग में थोड़ा मुश्किल होते ना? हाँ, लेंथी मैं थोड़ा मुश्किल होता था। एक सीन मैंने हिंदी में किया था जिसे रोना भी था साथ में। तेलुगु हिंदी मिस को करे तो टेंदी हो गया। मैंने वैसे ही बोला है, टेंदी बोला है। अच्छा लगा। अजय ना बोला ना, आप भी हिंदी सीख लिया? వచ్చేసింది బరాబర్ సీఖ్ లియా మనే అంటే ఆ 40 తో నున్నావు కదా కొంచెం ఆమె తో నున్నప్పుడు యాక్చువల్ గా మా ఇద్దరు కాంబినేషన్ నేను ఎల్లే టైం కి ఆమె నింద చెప్పినప్పుడు మర్డర్ అయిపోయి ఉంటుంది లేవు సాంటి ఇంట్రాక్షన్ జరగలేదు ఉండదు అంతే ఫీనుగు ఉన్నప్పుడు చూసుకోవాలి చెప్పా కదా ఫీనుగు ఉన్నప్పుడు వెళ్తా అని చెప్పి ఆ టైం కి వెళ్ళాను నేను సినిమాలో సో అది ఈ నర్మ మొత్తం ఫీనుగు ఎవరింట్లో ఫీనుగు వెళ్ళా నువ్వే పోతున్నావు ఆ సినిమా హిట్ అయిపోతుంది కదా మంచిది కదా ఒకప్పుడేమో ఫీనుగు వెళ్ళాలంటే నువ్వు ముందు పోవాలి ఒకప్పుడు నేను ఎక్కువ డెత్ దాన్ని చంపేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం ప్రమోషన్ వచ్చింది అయిన తర్వాత వెళ్తున్నాం ఇప్పుడు కొంచెం లేట్ వెళ్తున్నాం ఇంత ముందు వెళ్ళాలి అది వేరే వాళ్ళకి ఇచ్చేసారు అవును ఏ ఎంత ముందుకెళ్ళాలి కదా లైఫ్ లో ఒకటి అన్న నువ్వు చేసిన అన్ని పెద్ద పెద్ద ఇప్పుడు ఆల్రెడీ పెద్ద ప్రాజెక్టులలో ఉన్నావు ఏంటి ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టులలో బిర్జీలు ఉండి కూడా మళ్ళా డైరెక్టర్ ఏమో కొత్తగా ఎట్లొచ్చిండు ఈయన వచ్చి ఏం చెప్తాడు ఎట్లా అంటే ముందుకు ముందు బేసిక్గా నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లో ఫీల్ అయ్యాను సో ఎక్కడో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది మామూలుగా నేను క్యారెక్టర్ యాక్టర్గా చేస్తున్నప్పుడు ఒక లీడ్ రోల్ ఇందులో ఒక క్యారెక్టర్ మెయిన్ రోల్ ఇందులో నైనా 20 నిమిషాలు అయితే అర్థమైపోతాయి నేల తర్వాత కదలినే కొద్దీ ఓ 20-25 మినిట్స్ మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తాం కొన్ని డబ్బులు సినిమాలు ఓపెన్ చెప్తున్నా కొన్ని డబ్బులు సినిమాలు కొన్ని మన సాటిస్ఫాక్షన్ కోసం చేసేది ఇది మా నా సాటిస్ఫాక్షన్ కోసం యాజ్ ఏ యాక్టర్గా మనం ఎంతో కొంత ఇది చేసుకోవచ్చు మంచి కథ వచ్చాడు కొత్త అతను ఎక్కడ చేయలేదు యాక్చువల్ మధు సో అలా రావడం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను గంటన్నర ఎంగేజ్డ్గా మొత్తం కథ విన్నాను సో నాకు అప్పుడు అనిపించింది విషయం ఉంది కథలో అని చెప్పేసి కమిట్ చేసింది కేవలం బాగా నచ్చి నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం చేసిన సినిమా అంటే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అన్ని సూపర్ అవును ఒక 4-5 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి లాస్ట్ వర్క్ కూడా ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఎవరు గెస్ చేయరు ఐ కెన్ అష్యూర్ యు నువ్వు చూసావు కదా సినిమా నేను చూసిన అందుకంటున్నా ఇది అంత చిక్కది ఇప్పుడు కొన్ని సినిమాలకి ఏంటంటే నెక్స్ట్ డైలాగు ఏముంటుందో కూడా చెప్తారా అంత డైలాగు నెక్స్ట్ సీన్ లో క్లైమాక్స్ ఇక్కడే చెప్పేస్తారు ఫస్ట్ 20 నిమిషాలు అలా ఉంది ఇది అసలు ఛాన్స్ లేదు అసలు ఛాన్స్ అంటే ఛాన్స్ ఒక్క దగ్గర కూడా దొరకనేలే మొత్తం ఎట్లా ఎప్పుడే నీకు దెబ్బ తగిలినాక రాసుకున్నావు ముందే రాసుకున్నావు ఆ మధ్యలో ఎప్పుడో చాలా మంది బయటకు పోయి రాస్తారు కదా బ్యాంకాక్ పోతారు ఇంకో దిక్కు పోయి కథలు రాసుకొని ఫ్రీలు ఉంటారు నువ్వేడ రాసుకున్నావు ఇక్కడ పోనీలే కదా లాక్డౌన్ లో రాసుకున్నా కదా అసలు ఎక్కడ వెళ్ళడానికి లేదు ఆ టైంలో రాసుకున్నా కదా దర్వాజాలు పెట్టుకొని మొత్తం ఒక ఇంట్లో జరిగేది నా రాసుకున్నావు అంతే ఇంట్లో రాసుకున్నా కాబట్టి ఇంట్లో జరిగేది రాసుకున్నావు అంటే ముందుకు ముందే ఇది ఒక ఏదైనా అవులవ్ స్టోరీ రాస్తారు ముందు ఊత అంటే కల ఫస్ట్ అవులవ్ స్టోరీతోనే వస్తారు నువ్వేందే మొత్తము నెత్తురు మొత్తం కేసులు ఏడ చూసినట్టు అంటున్నాను